నమస్తే అండి. ఈరోజు మీకు టాటా ప్లేలో డిష్ యాంటీనా లోపల అయితే ప్రతి ఒక్కటి ఉంటుంది ఐటమ్ అండి. దీని గురించి తెలుసుకుందాం. మీరు పూర్తిగా వీడియో చూసినట్టే మీకు అర్థమవుతుంది. ఓకేనండి, ఫస్ట్ అయితే మనం బేసిక్ తెలుసుకుందాం అండి. బేసిక్ తెలుసుకోవడానికి ఫస్ట్ ఇక్కడ మీకు ఇలాగా ప్యాకెట్ అయితే వస్తుందండి. డిష్ యాంటీనా సంబంధించిన మొత్తం ఇందులో ఎన్ని ఉంటాయి, ఇందులో ప్రతి ఒక్కటి మీకు దాని పేరు చెప్తూనే నేను చూపిస్తాను. అలాగే దీని ప్యాక్ అనేది ఓపెన్ చేస్తాను. అలాగే ప్రతి ఒక్కటి చూపిస్తానండి. అలాగే ఇందులో అసలు ఏమొస్తుంది దాని గురించి అయితే చూద్దాం. ఫస్ట్ అయితే ఇక్కడ మీ లోపలైతే ఉంటుందండి, ప్యాకెట్లో ఉంటుంది. ఫస్ట్ అయితే ఇవన్నీ చదివేస్తానండి, మీకు ఏమైనా తప్పులు ఉంటే మీరు గమనించగలరు. అండ్ నెక్స్ట్ మీకు ఫస్ట్ ఇక్కడ చూస్తున్నట్టయితే M4X20 క్రాస్ విత్ నట్ స్క్రూస్ ఉన్నాయి, ఒకటి వచ్చింది. అలాగే LMB హోల్డర్ ఉంది, ఒకటి ఉంది. M630 రౌండ్ హెడ్ స్క్వేర్ నెక్ బోల్ట్ 3 వస్తున్నాయండి. M6 ఫ్లాంగ్ నట్ 14 వస్తున్నాయి. LMB ఆర్మ్ ఒకటి. M6 12-inch రౌండ్ హెడ్ స్క్వేర్ నెక్ బోల్ట్ 6 వస్తున్నాయి. రిఫ్లెక్టర్ ఒకటి, బ్యాక్ బ్రాకెట్ ఒకటి. M6 12 ఎక్సిజాన్ బోల్ట్ 2, ఇండికేటర్ 2, పోల్ క్లాంప్ ఒకటి. M6 22 రౌండ్ హెడ్ స్క్వేర్ నెక్ బోల్ట్స్ అయితే 3, వాటర్ ప్రూఫ్ కవర్ స్క్వేర్ 1. నెక్స్ట్ ఇక్కడ ఇంకా కొన్ని ఉన్నాయండి. వాటర్ ప్రూఫ్ కవర్ రౌండ్ 1, పోల్ పైప్ 1, అలాగే పోల్ సపోర్ట్ ఎల్ అండ్ రైట్, అంటే లెఫ్ట్ మీకు రైట్ అయితే 2 ఉంటాయండి. M6 55 స్క్రూస్ అండ్ బోల్ట్ 4 వస్తాయి. బేస్ బ్రాకెట్ 1, M6 45 ఫ్లాంక్ బోల్ట్ 2 అండి. మీకు ఇందులో కూడా రెండు విధాలుగా డిష్ యాంటీనా అయితే బిగించాల్సి వస్తుంది. కొన్ని కొన్ని చోట్ల అయితే ఇక్కడ వాల్కి బిగించే అవకాశం లేనప్పుడు ఇక్కడ టెరస్ అనేది బిగించాలి. టెరస్ అంటే మీకు స్లాబ్ అండి. ఆ స్లాబ్కి ఇలా పెట్టగోడ అనేది లేకపోతే గోడకి గోడ లేకపోతే అక్కడ ఇలా టెరస్ అనేది బిగించుకునే అవకాశం ఉంటుందని ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ కంపెనీకి సంబంధించిన వాళ్ళకి సంబంధించిన ఇండక్షన్ ఇది మీ ఇందులో అయితే ఉంటుందండి. ప్యాక్లో ప్యాకెట్లో ఉంటుంది ఈ ప్యాక్లోని. ఇప్పుడైతే మేము ఇందులో ఉన్నాయన్నీ కూడా మీకు చూపిస్తాను. ఇది ప్యాక్ అయితే ఓపెన్ చేసి ఇది విడిగా ఉంటుందండి. ఒక్కొక్క మోడల్కి ఒకలా ఉంటుంది. ఇది LMB ఆర్మ్ అండి. అలాగే ఫస్ట్ అయితే మీకు చూపిస్తారండి డిష్. ఇది రిఫ్లెక్ట్ అంటారు దీన్ని. ఇది రిఫ్లెక్ట్ అంటారండి. డిష్ యాంటీనా ప్లేట్ పైది మీకు. నెక్స్ట్ అయితే మీకు స్క్రూస్ అన్నీ ఒక ప్యాకెట్లో ఉంటాయండి. ఈ స్క్రూస్ అన్నీ ఒక ప్యాకెట్లో ఉంటాయి. ఇవి కూడా ఓపెన్ చేసి చూపిస్తాను. ఫస్ట్ అయితే మీకు ఇవన్నీ కూడా చూపిస్తాను. ఫస్ట్ మీరు ఇక్కడ చూస్తున్నట్టయితే ఇది పోల్ పైప్ అండి. ఇది పైప్ ఇలా ఉంటుంది, పోల్ పైప్ అది. దీనికి బేస్ బ్రాకెట్ అండి. ఇది బేస్ బ్రాకెట్. ఇది దీనికి సంబంధించినవే పోల్ సపోర్ట్స్ అండి. లెఫ్ట్ అండ్ రైట్ మటవి పోల్ సపోర్టెడ్ లెఫ్ట్ అండ్ రైట్. మీ దీనిలో ఇక్కడ సింబల్స్ అయితే ఉంటాయండి, LR రెండు ఉంటాయి. ఇవి పోల్ సంబంధించినవి, లెఫ్ట్ అండ్ రైట్ అండి ఇవి. అలాగే ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే ఇది మెయిన్ అండి. ఇది LMB ఆర్మ్ అంటారు దీన్ని. కనిపిస్తుంది కదండి, LMB ఆర్మ్ అంటారు. అలాగే ఇది పెద్దది బేస్ బ్రాకెట్ అండి. ఇది బ్యాక్ బ్రాకెట్, సారీ బ్యాక్ బ్రాకెట్ అండి. ఇది ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే బ్యాక్ బ్రాకెట్. అలాగే ఇచ్చిది కనిపిస్తుంది కదండి పోల్ క్లాంప్.
క్లాంప్ ఒకటి, అలాగే మీకు ఇక్కడ ఎల్ఎంబి హోల్డర్ అండి, కనిపిస్తుంది కదండి ఇది విడిగా. ఒక్కొక్క మోడల్కి ఒకలా ఉంటుందండి. ఇంకొకటి వచ్చి మీకు ఎల్ఎంబి హోల్డర్ అనేది ఒక్కో దాంట్లో అయితే వేరేగా ఉంటుంది, ఒక్కొక్క టైపు ఒక్కొక్కలా ఉంటుందండి. మీకు చాలా రకాలైతే ఉంటుంది అందులో. టాటాస్కే ఇంతకుముందు వచ్చిన దాంట్లో కూడా క్లాంప్స్ అయితే చాలా రకాలైతే ఉంటుంది. ఇప్పుడైతే ఈ మోడల్ ఉంది. మీకు అయితే డిష్ రిఫ్లెక్టర్ అయితే చూపించాను, అది డిష్ యాంటీనా ప్లేట్ అండ్ పైది. దాని పేరు అయితే మీకు ఎగ్జాక్ట్గా ఇచ్చి ఇందులో ఉన్నట్టుగా చెప్తాను. ఫస్ట్ అయితే ఈ స్క్రూస్ అయితే చూపిస్తాను. ఈ స్క్రూస్ మెయిన్ స్క్రూస్తో ఓపెన్ చేద్దామండి. ఇలా ఈ రెండు స్క్రూస్ వచ్చి మనకి కింద మనం అనుకున్నాం కదండి పోల్ పైప్ సపోర్ట్కి పోల్ లెఫ్ట్ అండ్ రైట్కి సంబంధించిన స్క్రూస్ అండి ఇవి. ఇవి నా ఇవి మాట అండి, ఇందాక మేము మనం చదివాం కదండి అవి. నెక్స్ట్ మీకు మిగిలినవన్నీ స్క్రూస్ అండి. అలాగే ఇక్కడ మీకు ఇండికేటర్స్ కూడా చూపిస్తాను. ఇదైతే అందరికీ తెలియదు, ఇందులో మొత్తం అన్ని స్క్రూస్. మన ఇందాక ఏదైతే చదవండి ఇందులో ఇక్కడ మొత్తం విడివిడిగా ఉంటాయి మీకు ఇక్కడ. ఇవైతే మనకి అన్నీ ఇందులో ప్యాకెట్లో వచ్చేస్తాయి అన్నీ కలిపి. మెయిన్ మీకు డిష్ యాంటీనాలోకి ఇక్కడ వీడియో చేయని కారణం ఏంటంటే చాలామంది ఇల్లు మారుతుంటారండి, ఓన్ హౌస్ అయితే పర్వాలేదు ఇల్లు మారుతుంటారు. వాళ్ళకైతే ఇల్లు మారినప్పుడు ప్రతి ఒక్కటి ఇది ఇందులో ఓపెన్ చేసి పట్టుకల్సి వస్తుంది. అందులో ఎక్కువగా పోయేది ఏంటంటే ఇక్కడ ఎల్ఎంబి హోల్డర్ అండి, కనిపిస్తుంది కదండి ఎల్ఎంబి హోల్డర్ అనేది చాలా ఎక్కువ పోతుంటే నేను చూస్తుంటాను. ఎల్ఎంబి హోల్డర్ పోతుంటుంది. నెక్స్ట్ ఇందులోనే ఈ లెఫ్ట్ అండ్ రైట్ ఉన్నాయి కదండి పోల్ సపోర్ట్ అండి, పోల్ సపోర్ట్ సంబంధించిన లెఫ్ట్ అండ్ రైట్ అండి ఇవి. అలాగే ఇక్కడ సెంటర్ కనిపిస్తుంది కానీ పోల్ పైపు, అలాగే బేస్ బ్రాకెట్ అండి. ఇవి ఎక్కువగా ఇల్లు మారుతున్న వాళ్ళ దగ్గర మిస్ అవుతుంటాయండి, ఇవే ఎక్కువ మిస్ అవుతుంటాయి. ఈ క్లాంప్ ఒకటి, అలాగే ఇవి మిస్ అవుతుంటాయండి, ఎక్కువ మిస్ అవుతుంటాయండి. ఇందులో మీకు ఏదైనా ఇది ఈ ఇది క్లాంప్ కానీ లేకపోతే ఇందులో ఏది మిస్ అయినా సరే అండి మీకు విడిగా అయితే దొరకదు. డిష్ యాంటీనాతో పాటు వస్తుంది, విడిగా అయితే ఏది దొరకదండి. అందుకే నేను ముందుగానే చెప్తున్నాను అన్నమాట. చాలామంది ఎందుకు ఈ వీడియో చేయడం కారణం ఏంటంటే ఎక్కువ ఇల్లు మారుతున్న వాళ్ళు ఎక్కువ ఈ క్లాంప్ ఎక్కువ పోతుంటుందండి. ఎల్ఎంబి హోల్డర్ అండి, ఎల్ఎంబి మనం పైన బిగిస్తాం కదండి, ఈ హోల్డర్ అయితే పోతుంటుంది. విడిగా అయితే దొరకదు, కావాలనుకుంటే డిష్ యాంటీనాతో పాటు వస్తుంది తప్పండి, విడిగా అయితే దొరకదు. అలాగే లెఫ్ట్ అండ్ రైట్ సంబంధించినవి ఏదైతే ఉంటాయో పోల్ సపోర్ట్ సంబంధించినవి ఇవి కూడా మీకు విడిగా అయితే దొరకవండి. అందుకని ఈ వీడియోలో చెప్తున్నాను అన్నమాట మీకు ముందుగానే. అలాగే మీకు ఇక్కడ ఇది రిఫ్లెక్టర్ అండి, ఇది కూడా మీకు ఇది టాటాప్లే వస్తుంది మనకి. ఓకేనండి, మిగిలిన విషయాలు అయితే మళ్ళీ మీకు చెప్తాను చూడండి. ఇప్పుడు ప్రతి ఒక్కటి చూపించానండి, లిస్ట్లో ఉన్న ప్రతి ఒక్క ఐటమే చూపించాను. మళ్ళీ అయితే చెప్తాను చూడండి, M4X20 క్రాస్ విత్ నట్ స్క్రూస్ ఒకటి వస్తుంది, ఎల్ఎంబి హోల్డర్ అయితే ఒకటి వస్తుందండి, M630 రౌండ్ హెడ్ స్క్వేర్ నెక్ బోల్ట్ అయితే 3 వస్తుందండి, M6 ఫ్లాంగ్ నట్ అయితే 14 వస్తున్నాయి. ఇవన్నీ కూడా మీకు ఒక ప్యాకెట్ అయితే ఉంది కదండి, ఆ ప్యాకెట్లో ఉండే నట్స్ అండ్ స్క్రూస్ బోల్ట్ అన్నమాట అండి. ఇవన్నీ కూడా దీని గురించి చెప్తున్నాను, అందులో మీకు అయితే చెప్పలేదు, మళ్ళీ విడిగా అయితే చెప్తున్నాను. ఎల్ఎంబి ఆర్మ్ అండి, ఎల్ఎంబి ఆర్మ్ అంటే ఇది ఉంటుందండి, ఎల్ఎంబి ఆర్మ్ అండి ఇది. ఎల్ఎంబి ఆర్మ్ ఒకటి వస్తుంది. అలాగే మీకు రిఫ్లెక్టర్ అండి, రిఫ్లెక్టర్ అంటే మీకు డిష్ యాంటీనా ప్లేట్ అండి. మీకు కనిపిస్తుంది కదండి రిఫ్లెక్టర్ అంటే డిష్ యాంటీనా ప్లేట్, అందరికీ తెలిసింది. పైన ఎప్పుడు కూడా కనిపించేది మీకు ఇది ఒకటే కనిపిస్తుందండి, ఇది మెయిన్, ఇదే మనకు మెయిన్. అలాగే మీకు ఇక్కడ చూస్తున్నట్టయితే బ్యాక్ బ్రాకెట్, అలాగే M6 అండ్ 11 ఎక్సన్ బోల్ట్ ఇండికేటర్ పోల్ క్లాంప్, అలాగే M6 22 రౌండ్ హెడ్ స్క్వేర్ నెక్ బోల్ట్ అండ్ వాటర్ ప్రూఫ్ లోపల ప్లాస్టిక్ ఉంటాయండి, అంటే డిష్ యాంటీనాకి సంబంధించి మీకు ఇక్కడ క్యాప్ కనిపిస్తుంది కదండి ఇవి ఇవి మాట. అలాగే ఇక్కడ చూస్తున్నట్టు వాటర్ ప్రూఫ్ కవర్ రౌండ్, అలాగే పోలో పైప్ పోలో సపోర్ట్ ఎల్ అండ్ లెఫ్ట్ అండ్ రైట్ అండ్ M6 655 స్క్రూస్ అండ్ బోల్ట్ అండి, బేస్ బ్రాకెట్
అలాగే M6 45 ఫ్లాంక్ బోల్ట్ రెండు వచ్చేయండి. టోటల్గా వచ్చి మీకు ఇందులో చూపించాయని కూడా మీకు స్క్రీన్ చూపించాను మీకు. ఇందు అసలు ఈ వీడియో వచ్చిన కారణం ఏంటంటే, డిష్ యాంటీ తరచుగా మీకు ఎవరైతే ఓన్ హౌస్ ఉంటుందో వాళ్ళైతే పర్వాలేదండి, తరచుగా ఇల్లు మారుతుంటారు. వాళ్ళు ఇల్లు మారినప్పుడు ఏంటంటే ఎక్కువగా పోయేది ఏంటంటే, ఇక్కడ కనిపిస్తుంది కదండి ఎల్ఎంబి హోల్డర్ అండి, మెయిన్ ఇదే మనకి. అసలు ఈ వీడియో చిన్న కారణం ఏంటంటే, ఇది దీని గురించి అయితే చేశాను మీకు. ఈ ఎల్ఎంబి హోల్డర్ అనేది చాలా మట్టికి ఇల్లు మారుతున్నప్పుడు, వాళ్ళకి ట్రాన్స్ఫర్ అవుతున్నప్పుడు, అలాగే తరచుగా ఒకే ఊర్లో ఉంటూ లేకపోతే అక్కడక్కడికి ఇల్లు మారుతుంటారు, ఇల్లు మారుతున్న వల్ల ఏంటంటే ఈ ఎల్ఎంబి హోల్డర్ అనేది త్వరగా అయితే పగిలి ఇరిగిపోతుంటుందండి. వాళ్ళు సరిగ్గా మెయింటైన్ చేయడం, ఎలాగంటే ట్రాన్స్పోర్ట్లో ఇరిగిపోవడం, లేకపోతే డిష్ యాంటీనా తోడలే త్వరగా రిమూవ్ చేసుకుని అడవిడిగా తీసుకోవడం అండి. ఆ టైంలో మీకు ఎల్ఎంబి హోల్డర్ అనేది త్వరగా అయితే మీకు ఇరిగిపోతుంటుంది. ఈ ఎల్ఎంబి హోల్డర్ అనేది మీకు మార్కెట్లో దొరుకుతాయి కానీ కష్టమండి. అలాగే ఇది విడిగా మీకు ఎక్కడెక్కడ పాత నుండి సెట్ చేసుకోవడం తప్ప, మీకు మన ఆఫీస్ నుంచి కానీ లేకపోతే టాటా సప్లై ఆఫీస్ నుంచి కానీ ఎక్కడైనా సరే మీకు ఇది విడిగా అయితే మీకు ప్రొవైడ్ చేయదండి కంపెనీ మీకు. అంతే, దీని గురించి అయితే చెప్తుంది అనమాట. నెక్స్ట్ మీకు ఇక్కడికి వచ్చినప్పటికి ఇది ఎల్ఎంబి ఆర్మ్ అండి. ఇది ఎక్కువ, ఇది చాలా మటుకి ఇది కూడా పోతుంటుంది. ఇది వంగిపోవడం ట్రాన్స్పోర్ట్లో లేకపోతుంటే ఎక్కువ వాటర్ డ్యామేజ్ అవుతుంటుందండి. ఇక్కడ కనిపిస్తుంది ఈ ప్లేస్లో వాటర్ డ్యామేజ్ అవుతుంటుంది, ఇది కూడా పోతుంటుందండి. నెక్స్ట్ మీకు ఇక్కడ చూస్తున్నట్టయితే, ఇక్కడ చూసారు కదండి పోల్ పైప్ అంటారు దీన్ని. ఈ పైప్ అనేది ఈ లెఫ్ట్ అండ్ రైట్ మీకు ఇక్కడ పోల్ సపోర్ట్ అండ్ లెఫ్ట్ అండ్ రైట్స్ అండి ఇవి. ఇది ఒకటి లెఫ్ట్ వస్తుంది, ఒకటి రైట్ వస్తుంది. ఇందులో మీకు ఒక డిష్ యాంటీ రావట్లేదని చెప్పి కొంతమంది దీన్ని అక్కడ వదిలేయడం, లేకపోతే పైన మీకు రిఫ్లెక్టర్ దానికి వచ్చినవన్నీ కూడా పట్టుకెళ్ళిపోవడం, దీన్ని అక్కడ వదిలేస్తారండి. వదిలేస్తే మీకు అక్కడ మళ్ళీ విడిగా అయితే దొరకదండి. ఇది కూడా మీరు అక్కడ జాగ్రత్తగా అయితే ఆ స్క్రూస్ అయితే ఉంటే, మ్యాక్సిమం టాటాప్లే టెక్నీషియన్ వచ్చినట్టు అయితే దీనికి స్క్రూస్ వేస్తుంటారు మ్యాక్సిమం ఇక్కడ. ఇవి కూడా మీరు ఇక్కడ తీసుకోవడం అయితే మీకు బెటర్ అని చెప్తాను. అక్కడ మీరు తరచుగా ఇల్లు మారుతున్న వాళ్ళకైతే నేను చెప్తున్నానండి, వాళ్ళైతే ఇక్కడ ఓపెన్ చేసి తెచ్చుకోవడం అయితే బెటర్ అని చెప్తాను. అలాగే ఎల్ఎంబి హోల్డర్ అండి, ఎల్ఎంబి హోల్డర్ కూడా మీకు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే మీరు టెక్నీషియన్ అయితే మీకు జస్ట్ దీన్ని అయితే ముట్టుకోడండి ఎప్పుడు కూడానే. దీన్ని అయితే ఇప్పుడు వచ్చే వస్తాడు, దీంట్లో అడ్జస్ట్మెంట్ కోసం మీరు ఇల్లు మారినప్పుడు జస్ట్ అడ్జస్ట్మెంట్ బిగిస్తాడు తప్ప దీన్ని ఇప్పి ఓపెన్ చేసే మీకు అతనికి అయితే పని అయితే ఉండదండి. మీరు ఇల్లు మారుతున్నప్పుడు ఏంటంటే ఎల్ఎంబి హోల్డర్ని జాగ్రత్తగా చూసుకుంటే, ఇక్కడ బోల్ట్ అయితే ఉంటుంది, ఈ నట్ బోల్ట్ ఓపెన్ చేసుకుని విడిగా తీసుకోవడం బెటర్ అని చెప్తాను. ఓకేనండి, ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా ఉందండి మీకు. ఈ దీనికి సంబంధించిన ప్రతి ఒక్కటి మీకు స్పేర్ పార్ట్స్ అయితే మీకు పేరు చెప్పాను. అలాగే ఎల్ఎంఏ హోల్డర్ అయితే ఇది ఎక్కువ కోరుతుంటుందని చెప్పాను, దాని గురించి ఈ వీడియో చేయడం జరిగింది. ఓకేనండి, ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ జై హింద్.